Hi friends, welcome to our channel Think High TV. Hello friends, ee roju manam oka different topic anedi manam nechukuntam friends. Chaala interesting ga untundi, meeku chaala simple ga kuda untundi. Endukante idi daily life lo manam use chestu untam. Manaku andariki telusu manam anta specified ga vaatini manam gamanincham kaani daniki importance anetundi english lo chaala ekkuva friends. So baaga ishtamainatundi topic maniki must. ఈ రోజు మనం యూస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటంటే మస్ట్. ఆ మస్ట్ ని మనం ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, దాన్ని ఎలా యూస్ చేసుకుంటే మనం ప్రాపర్ గా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవచ్చు అనేటువంటిది ఈ రోజు మనం ఈ క్లాస్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ మస్ట్ అంటే ఏంటి, ఈ మస్ట్ దేని గురించి చెప్పింది అనేటువంటిది ఫస్ట్ మనం చూద్దాం. సో ఈ మస్ట్ అంటే బాధ్యతలను, ఆదేశాలను, సలహాలను తప్పనిసరిగా ఉపయోగించడానికి తెలిపేటువంటిదే ఈ యొక్క మస్ట్. ఇంగ్లీష్ లో చెప్పుకున్నట్టయితే రెస్పాన్సిబిలిటీస్ ని గాని कमेंट्स निगानी, सजेशन्स निगानी, मिस కాకుండా తెలిపేటువంటి దానికి మనం ఈ మస్ట్ అనేటువంటి దాన్ని యూస్ చేస్తాం. సో అది ఎక్కడ ఎలా యూస్ చేయొచ్చు అనేటువంటి ఈ రోజు మనం ఇంగ్లీష్ తో పాటుగా తెలుగులో కూడా క్లియర్ గా మనం బోర్డు మీద రాసుకొని చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఫర్ మస్ట్. సో హియర్ వి ఆర్ హావింగ్ ది స్ట్రక్చర్ ఫర్ మస్ట్. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ యాజ్ యూజువల్ గా ఉంటుంది, ఆ తర్వాత మస్ట్ ఫామ్ ని మనం యూస్ చేసుకుంటాం, ఆ తర్వాత వి1 మస్ట్ తర్వాత మనం వాడేటువంటిది ఏంటి, వి1 అనేటువంటిది వాడతాం. వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మనం యూస్ చేస్తాం. వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ మనం రాసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ అనేటువంటిది మనం ప్లేస్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అర్థమైంది కదా అక్కడికి. సో దాన్ని యూస్ చేసుకుంటా మనం ఇలా కొన్ని ఒక 14 ఎగ్జాంపుల్స్ మీకు నేను తయారు చేశాను ఫ్రెండ్స్, చూద్దాం ఈ రోజు. ఐ మస్ట్ teach english subject kinda nenu I anetvandi teeskunanu, must as usual and v1 verb yokka first form base form teach anetvandi teeskunanu, endukante v1 v2 v3 v1 teach taught ala anamata. So danlo v1 form teach kabatti nenu teach anetvandi teeskunanu. I must teach english danni manam telugulo ela rasukuntam, I ante nenu, must ante tappaka, teach english english bodhista ante cheptunnam friends, adhamaina kada, chaala simple ga mana rastochu kada. We must follow rules ante rules ni tappakunda mana follow avvali ani cheppi cheptaniki mana ela rastam. We must follow rules, memu tappaka niyamalu paatinchali. Okay friends, so rules kada, rules are made to be followed, mana follow avadaniki rules ane chesaru kada. So kabatti we have to follow that rules, adi kachithanga cheyali antu mana ela cheppochu, you must follow the rules lekante we must follow the rules ila manam cheppukuntam friends. So next third one, you must pay money. Third one ante you must pay money, nuvvu tappaka dabbulu chellinchali ala cheppochu anamata, ardham avutundi friends. So they must attend to the meeting, vaaru tappaka samaveshaniki haazaru kavali. Okay next, he must learn english, atanu tappaka english nerchukovali ila manam cheppochu anamata. Next she must speak english, aame tappaka english maatladali ila manam cheppochu. And next it must come daily, idi tappaka రోజు వస్తుంది అని చెప్పి చెప్పొచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడొచ్చు అన్నమాట, ఇక్కడ మస్ట్ తర్వాత వి1 అనేటువంటిది ఉంది. ఓకే మస్ట్ తర్వాత ఏమంది, వి1 అనేటువంటిది ఉంది. వి1 నే ఎందుకు, వి1 నే మనం ప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఏ వి కెన్ కుడ్ విల్ వుడ్ షల్ షుడ్ మే మైట్ నీడ్ టు బి హాస్ టు బి దేర్ టు బి మస్ట్ ఆట్ ఇట్లా కొన్ని ఉన్నాయి. వీటి తర్వాత ఎప్పుడు వచ్చినా సరే వి1 ఫామ్ ఏ వస్తుంది. నెక్స్ట్ వీటి తర్వాత వచ్చేటువంటి ఫామ్ ఏంటి, ఈ వి1 ఫామ్ వస్తుంది కాబట్టి అది మన రూల్ కాబట్టి ఖచ్చితంగా ఈ మస్ట్ తర్వాత మనం వి1 ఫామ్ అనేటువంటిది పక్కగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఐ మస్ట్ గో టు స్లీప్ అన్నది, అంటే ఐ అంటే నేను కదా, మస్ట్ అంటే తప్పక, గో టు స్లీప్ నిద్రలోకి వెళ్తాను, నేను తప్పక నిద్రలోకి వెళ్తాను ఇలా చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వి మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, అంతే కదా ఫ్రెండ్స్, మన హెల్త్ గురించి మనమే జాగ్రత్త తీసుకోవాలి కదా. సో ఎలా తీసుకోవాలి, ఖచ్చితంగా తప్పకుండా మనం మన జాగ్రత్త అనేటువంటిది మన హెల్త్ ఇష్యూస్ లో మనం మెయింటైన్ చేయాలి కాబట్టి దాన్ని ఎలా చెప్పుకోవచ్చు మనం, వి మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్, మనము తప్పక ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి అలా మనం చెప్పుకోవచ్చు అనమాట.
Next, you must lend some money. నీవు తప్పక కొంత డబ్బు ఇవ్వాలి. ఇలా మనం చెప్పుకోవచ్చు. They must give the documents. వారు తప్పక పత్రాలను ఇవ్వాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. He must think seriously. అతను ఎలా ఆలోచించాలి, ఎలా థింక్ చేయాలి, అతను తప్పకుండా చాలా సీరియస్ గా దీని గురించి ఆలోచించాలి అని చెప్పి చెప్పొచ్చు. అతను తప్పకుండా తీవ్రంగా ఆలోచించాలి అని చెప్పేసి చెప్తాం. అండ్ నెక్స్ట్, షీ మస్ట్ కమ్ ఫ్రమ్ ఆఫీస్. ఆమె తప్పక ఆమె ఆఫీస్ నుంచి రావాలి, కార్యాలయం నుంచి రావాలి, అలా చెప్పొచ్చు అన్నమాట. ఎవ్రీ వన్ మస్ట్ లిసన్ టు మై క్లాసెస్. ప్రతి ఒక్కరు తప్పకుండా నా క్లాస్ వినాలి, ఇలా చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో మనం ఈ మస్ట్ అనేటువంటి దాన్ని ఈ విధంగా మన డైలీ లైఫ్ లో ఖచ్చితంగా తప్పకుండా బాధ్యతగా చేయాల్సినటువంటి పనుల దగ్గర మనం ఎవరికైనా సూచించేటప్పుడు అయినా, ఇది చెయ్యవద్దు అని చెప్పేటప్పుడు కూడా మనం వీటిని మస్ట్ అనేటువంటి దాన్ని మనం తీసుకొని రాయొచ్చు అనమాట. ఇలా ఉపయోగించవచ్చు. మనం మాట్లాడాలి కదా, ఆ మాట్లాడేదానికి ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ని మనం నెగిటివ్ గా కూడా టర్న్ చేసుకోవచ్చు. ఆ నెగిటివ్ గా మనం ఎలా ట్రై చేసుకుంటాం, మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం, డే వన్ క్లాస్ నుంచి మనం తెలుసుకుంటున్నాం. నెగిటివ్స్ ఎట్లా రాస్తాం, నాట్ అనేటువంటిది ప్లేస్ చేసుకుంటాం సింపుల్ గా. ఒకసారి చూద్దామా, ఐ మస్ట్ టీచ్ ఇంగ్లీష్ అన్నారు కదా. సో ఐ మస్ట్ టీచ్ ఇంగ్లీష్ అనేటువంటి దాంతో ఐ మస్ట్ ఇక్కడ నాట్, ఐ మస్ట్ నాట్ టీచ్ ఇంగ్లీష్. బోధించాల్సిన అవసరం లేదు, నేను తప్పక బోధించాల్సిన అవసరం లేదు, అలా చెప్పుకుంటాను అనమాట. We must follow rules. ఆ మస్ట్ తర్వాత మనం ఏం పెట్టుకోవాలి, వి మస్ట్ నాట్ ఫాలో రూల్స్. వి మస్ట్ నాట్ ఫాలో రూల్స్, మనం మేము తప్పకుండా రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, యూ మస్ట్ పే మనీ. దీనికి నెగిటివ్ చెప్పాలంటే yes, సింపుల్, యూ మస్ట్ నాట్ పే మనీ. నువ్వు డబ్బులు తప్పకుండా చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పొచ్చు అనమాట. They must attend to meeting. Simple. They must not attend to meeting. Ila, he must learn English. He must not learn English. He must not learn English. అతను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినటువంటి తప్పనిసరిగా అవసరం అయితే లేదు, అలా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ నెగిటివ్ అనేటువంటి దాన్ని ఇలా మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ రెండు ఉన్నాయి కదా, షీ మస్ట్ స్పీక్ ఇంగ్లీష్ అన్నాడు. దీన్ని ఎలా మనం చెప్పుకుంటాం, షీ మస్ట్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఆమె తప్పకుండా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు, అలా చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ మస్ట్ కమ్ డైలీ. ఇది తప్పక రోజు వస్తుంది అంటున్నారు కదా, ఇది తప్పక రోజు రావాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఇట్ మస్ట్ నాట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఏదైనా సరే తప్పకుండా మనం ఖచ్చితంగా వీటి మీద ఎక్సర్సైజ్ అనేటువంటి చేసి రోజు మనం తెలుసుకుంటూ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్లయితే, నేను ఏదైతే పెట్టానో ఒక టార్గెట్ 40 డేస్ లో ఇంగ్లీష్ నేర్పిస్తామని చెప్పేసి, ఖచ్చితంగా ఇప్పటికే మీకు హాఫ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా రీచ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో జస్ట్ చెక్ వన్స్ యువర్ సెల్ఫ్ వెదర్ యువర్ వర్కింగ్ ఆర్ నాట్. మీరు వర్క్ చేస్తే కనుక ఐఎమ్ వెరీ షూర్ దాట్ యూఆర్ వెరీ రెడీ టు గో ఫర్ 50%. 50% మీకు వచ్చేసినట్లే డౌట్ లేకుండా మీరు మాట్లాడగలుగుతారు. మినిమం కామన్స్ కాన్వర్సేషన్ అనేటువంటిది పక్కా చేస్తారు, దానిలో డౌట్ ఏం లేదు ఫ్రెండ్స్. సో దీని మీద ఎక్సర్సైజెస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే యూ కెన్ కామెంట్ ఆన్ ద కామెంట్ బాక్స్ సెక్షన్ యాజ్ యూజువల్లీ. అండ్ యాజ్ యూజువల్లీ వీఆర్ ప్లానింగ్ అ మెటీరియల్ ఫర్ దిస్ ఆల్సో. సో ఇది ఫ్రెండ్స్ మన క్లాస్ ఈరోజు. మీకు నచ్చింది అనుకుంటున్నారు, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా చెప్పి షేర్ చేయించండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.